విశాఖ జిల్లా నర్సీపట్నంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకర్రావుపై బుధవారం ఏసీపీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై విశాఖపట్నం ఏసీపీ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ, ఇతని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం గోపీనాథపురం, అత్తగారి ఊరు పలాసలోను, వైజాగ్లోని మధురవాడ ఎంవీపీ కాలనీ, విజయనగరం జిల్లా బొబ్బిల్లో మొత్తం సుమారు 13 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2019 ఫిబ్రవరి నెలలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ల బాధ్యతలు స్వీకరించారు. ఓకే ఓకే.